ఒక సామాజికవేత్త గుండె ఘోష. ఈ మీడియాకి ఏమయ్యింది? ఎన్నాళ్ళు నిర్లక్ష్య ధోరణి. ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. మిత్రులారా, మీడియాలో పొద్దు పొద్దున మనం పెట్టుకోగానే ఇష్యూ ఏదన్నా కానివ్వండి, ఒక చర్చా వేదిక పెడతారు. ఆ చర్చా వేదికలు ఎట్లా ఉంటుందంటే కుక్కలు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటారు. మొన్న ఒక చర్చా వేదికల ఒక పార్టీ నాయకుడు, ఇంకో పార్టీ నాయకుడు, ఇంకో పార్టీ నాయకుడితో పాటు ఆ వేదికని తీసుకుంటున్న రిపోర్టర్ కూడా నలుగురు మాట్లాడుతున్నారు. ఆ నలుగురు మాట్లాడుతుంటే మనకి ఏమర్థమవుతుంది? ఇది రాజకీయాలండి. ఒక రాజకీయ నాయకుడిని మనం అసెంబ్లీ పంపించాలంటే ఎన్నుకొని పంపిస్తాం, వీళ్ళలాగా కుక్కల్లాగా కొట్టుకోవడానికి పంపించం. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? వీళ్ళకి ఏమైపోయిందంటే ఒక రాజకీయ నాయకుడు అంటే గట్టిగా మాట్లాడగలగాలి, ఎక్కడ పోయినా గట్టిగా కొట్లాడగలగాలి, అలా అయిపోయింది. మిత్రులారా, ఈరోజు అసలు భారతదేశంలో మనం శాంతియుతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అసలు వీళ్ళకు శాంతి అంటే తెలుసా? శాంతి అంటే తెలియదు వీళ్ళకు. వీళ్ళ క్రోధం అంటే తెలుసు. ఒక జంతుతత్వం అయిపోయింది రాజకీయం అంటే. నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఒక రాజకీయ నాయకునికి ఒక అర్హత అంటూ ఉండాలి. వీళ్ళకి ఎంతమందికి వివేకానంద స్వామి గురించి తెలుసు, ఛత్రపతి శివాజీ గురించి తెలుసు, గాంధీజీ గురించి తెలుసు? ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వస్తే ఆ రాజకీయ నాయకుడు నామినేషన్ వేయాలనుకుంటే వివేకానంద స్వామి గురించి, గాంధీజీ గురించి, ఛత్రపతి శివాజీ గురించి, అంబేద్కర్ గారి గురించి ఒక ఎగ్జామినేషన్ పెట్టి దాంట్లో పాస్ అయితేనే వీళ్ళని రాజకీయ నాయకులకు పంపించాలి. వీళ్ళకందరూ కూడా, ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ధ్యానం తెలిసి ఉండాలి, శాంతియుతం ఎలా ఉండాలి తెలిసి ఉండాలి. అలా అయితే ఈ సమాజం బాగుపడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కానీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలలో మనం పొద్దున న్యూస్ పెట్టుకోగానే ఇష్టం వచ్చినట్టు కొట్లాడితే మనం శాంతియుతం, మన ప్రశాంత వాతావరణం ఏమవుతుంది? బీపీ లేచిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇక వాళ్ళని చూడలేము. వాళ్ళు చెప్పేది వినం, వాళ్ళు చెప్పేవి కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు, కొన్ని బూతులు. మనం టీవీ బంద్ చేసుకొని అప్పటిదాకా మనం ఆఫీస్కి పోవాలి. ఎన్నాళ్ళు ఇట్లా? రాజకీయాలు మారవా? న్యూస్ ఛానళ్ళు మారవా? వీళ్ళు మారరు, మనం అడగం, అదంతే. నిజంగా మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పే మాట నచ్చని వాళ్ళు కూడా నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఒక శాంతి కాముకుడు పోయి, ఒక శాంతంగా ఉన్న మనిషి పోయి వీళ్ళ మధ్యలో కూర్చుంటే మాట్లాడగలుగుతాడా? ఈ ఛానళ్ళు జియోగ్రఫీ ఛానళ్ళ కన్నా ఘోరంగా ఉన్నాయి. జియోగ్రఫీ ఛానల్ చూస్తే కూడా అన్ని అరుపులు ఉండయి, కానీ ఈ చర్చా వేదికలల్లా ఇన్ని అరుపులు ఉన్నాయి.